హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ పారామీటర్ గురించి మాట్లాడతాను. సో ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ మరియు ఎబిట్టా యొక్క రేషియో. సో ఎందుకు ఈ రేషియోని మనం కన్సిడర్ చేయాలి, అలాగే ఈ రేషియో ఎందుకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే విషయం, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనే విషయాలు నేను ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, దీని నుంచి మీరు న్యూ లెర్నింగ్స్ నేర్చుకుంటారు అనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వీడియోస్ నేను ఫండమెంటల్స్ మీద అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద చేయటం జరిగింది. సో డెఫినెట్లీ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వీడియోస్ రూపంలో మీకు ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీ స్టాక్ మార్కెట్ జర్నీలో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తోనూ ఇతరులతోనూ తప్పకుండా షేర్ చేసుకోండి. సో వాళ్ళకి మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్స్లో వాటిలో కూడా షేర్ చేసుకోండి. సో అలాగే మీ యొక్క వ్యూస్ని మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా వీడియోస్ పైన చెప్పండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నది సిఎఫ్ఓ అండ్ ఎబిట్టా వీటి మధ్యలో ఉన్న రేషియో. సో ఎందుకు ఈ రేషియో గురించి మాట్లాడాలి అనే విషయం గురించి వస్తాను. సో ఇంతకుముందు నేను చాలా ఫైనాన్షియల్ పారామీటర్స్ చాలా ఫైనాన్షియల్ అయిన ఈ పారామీటర్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. కొన్ని వీడియోస్ మీకు నేను చూపిస్తాను. ఓకే, సో అవి కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సో ఇంపార్టెంట్ రేషియోస్ మనకి ప్రైస్ టు సేల్స్ రేషియో, ఆ తర్వాత పెగ్ రేషియో, ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ రేషియో, ఆ తర్వాత ఈవీ బై ఎబిట్టా. సో ఈవీ బై ఎబిట్టా కూడా వాల్యుయేషన్ రేషియో అన్నమాట. సో అలాగే పిఈ రేషియో గురించి మనం అందరం కూడా పిఈ రేషియో బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటారు. సో అది చాలా, దానివల్ల చాలా మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ పిఈ రేషియో మీద నేను వీడియో చేయడం జరిగింది. సో వీడియో అది కూడా చూడండి. ఆ తర్వాత డెట్ టు ఈక్విటీ రేషియో మీద కూడా వీడియో చేశాను. సో ఇంకొకటి ఆర్ఓసిఈ అంటే ఏంటి, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, ఆర్ఓసిఈ అంటే రిటర్న్, ఇక్కడ చూడండి వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అని చేశాను. ఆ తర్వాత వాట్ ఈస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఈ రెండు కూడా. ఆ తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే విషయాలు కూడా ప్రతి వీడియో నేను క్లియర్గా రైటింగ్ చేయడం జరిగింది. ఇంకోటి డెట్ టు ఈక్విటీ రేషియో, అందరం చూసే రేషియో, బట్ చాలా వరకు మనం దాన్ని మిస్ ఇంటర్ప్రిట్ చేసుకుంటాము. సో డెట్ టు ఈక్విటీ లెస్ దాన్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా మంచి కంపెనీస్ అని అనుకోవటానికి లేదు. సో అందుకని డెట్ టు ఈక్విటీ రేషియో గ్రేటర్ దాన్ టూ, అంటే టూ ఉన్న, టూ అండ్ త్రీ మధ్యలో ఉన్న కొన్ని కంపెనీస్ ఒక్కొక్కసారి మనకి అవి మంచి కంపెనీస్ ఉంటాయి వాటిల్లో కూడా. సో అది రీసెర్చ్ చెప్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా నేను కొన్ని మంచి కంపెనీస్ కూడా నేను డెట్ టు ఈక్విటీ రేషియో టూ గ్రేటర్ దాన్ టూ, ఆల్మోస్ట్ త్రీ ఉన్నవి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాం జరిగింది. అలాగే మన పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కి వాళ్ళకు కూడా కంపెనీ సజెస్ట్ చేయటం జరిగింది బేస్డ్ ఆన్ డెట్ బర్డెన్ రేషియో. సో డెట్ బర్డెన్ రేషియో మనం తప్పకుండా చూడాలి. అలాగే ఇంతకుముందు వీడియోస్ లో కూడా, లైవ్ స్ట్రీమింగ్స్ లో కూడా నేను ఈ రేషియోస్ గురించి క్లియర్ గా డిస్కస్ చేయటం జరిగింది. అలాగే మనకి ఇంకా మనకి షార్ట్ టర్మ్ డెట్, సాల్వెన్సీ రేషియోస్ కదా. సో డెట్ లో మనకి మిగతా రేషియోస్ గురించి కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్ని చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడుకుంటుంది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అండ్ ఎబిట్టా, వీటి మధ్య ఉన్న రేషియో ఎందుకు మనకి యూస్ఫుల్ అనేది. ఫ్రెండ్స్ ఒక విషయం చూడండి, సో మనకి వారెన్ బఫెట్ గారి రూల్ నేను ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఆయన టూ రూల్స్ చెప్పారు. ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఓకే, సో సెకండ్ రూల్ ఏంటంటే డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ వన్. సో మెయిన్ ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, సో ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. సో మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ స్టాక్ మార్కెట్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి ఇన్వెస్టర్స్ ఫేవరబుల్ గా పనిచేయవు. సో అందుకని చెప్పి మనం అలాంటి కంపెనీస్ ని ఏ విధంగా మనం ఫిల్టర్ అవుట్ చేయాలి అంటే కనుక, సో నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ రేషియోస్ ని మనం బేస్ చేసుకుని మన రీసెర్చ్ అనేది ఉండాలి. సో అందులో ఒకటి ఈ సిఎఫ్ఓ బై ఎబిట్టా. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఒక సింగిల్ పారామీటర్, సింగిల్ ఫైనాన్షియల్ రేషియో తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ డెట్ టు ఈక్విటీ రేషియో ఇది లెస్ దాన్ 1 ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాము. పిఈ దీనికి లెస్ దాన్ 10 ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాము. పెగ్ రేషియో దీనికి లెస్ దాన్ 1 ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాము. సో ఇలాంటి సింగిల్ సింగిల్ రేషియోస్ ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది చేయకూడదు. సో సేమ్ రూల్ అప్లైస్ హియర్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ కూడా మీరు సిఎఫ్ఓ బై ఎబిటా అనేది నెంబర్ ఆఫ్ రేషియోస్ తో కలిపి చూడాలి, సింగిల్ పారామీటర్ కాదు ఇది. సో నెంబర్ ఆఫ్ మీరు చేసే అనాలిసిస్ లో మీరు పిఈ రేషియో కానీ, డెట్ బర్డెన్ రేషియో కానీ, ప్రైస్ టు సేల్స్ రేషియో, పెగ్ రేషియో, ఆ తర్వాత ఈవి బై ఎబిట్టా, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఈ రేషియోస్ తో పాటు ఈ సిఎఫ్ఓ బై ఎబిట్టా కూడా మీరు కలిపి చూడండి. ఓకే, సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో జనరల్ గా ఏంటంటే మనకి కంపెనీస్ కొన్ని కంపెనీస్ మనకి కుకింగ్ బుక్స్ అనేవి కుకింగ్ చేస్తారు, అంటే అకౌంట్స్ అనేవి కుక్ చేస్తారనమాట, ఇన్ఫ్లేట్ చేస్తారు. సో ఇన్ఫ్లేట్ చేయడానికి రెండు ఒక నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట. సో దీనికి ఏంటంటే కొంతమంది రెండు కామన్ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఛానల్ స్టఫింగ్ అంటారు. ఓకే, ఒకటి ఛానల్ స్టఫింగ్, ఇంకొకటి ఏమో ఎక్స్టెండెడ్ క్రెడిట్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఛానల్ స్టఫింగ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఉన్నది ఉన్న మనకి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో ఒక, అంటే ఎగ్జాంపుల్ కాదు, జనరల్ గా ఇక్కడ మీకు ఏదో ఒక కంపెనీ గురించి నేను చెప్తాను మీకు. ఓకే, సో కంపెనీ ఏదో ఒకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యావెల్స్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఎగ్జాంపుల్ అంటే కుకింగ్ చేశారని కాదు, దీనికి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, సేల్స్ చూడండి, సేల్స్ ఇవి పైన ఉన్నవి, సేల్స్ అంటే రెవెన్యూస్ అనమాట. సో సేల్ చేసిన తర్వాత ఒక ప్రొడక్ట్ ని వాళ్ళు అమ్మిన తర్వాత వచ్చే యొక్క ఇన్కమ్ ని ఇక్కడ సేల్స్ అనేది రెవెన్యూస్ లో యాడ్ చేస్తారనమాట. సో జనరల్గా ఇప్పుడున్న మన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న రూల్స్ ఆడిటింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒకసారి మన స్టాక్ మన కంపెనీలో నుంచి కానీ మన షాప్ నుంచి కానీ బయటకు వెళ్ళింది అనుకోండి, వాడు ఇంకా మనకి డబ్బులు ఇవ్వలేదు, జస్ట్ బయటకు వెళ్తేనే అది మనం రెవెన్యూస్ లో యాడ్ చేస్తాం అనమాట. సో బేస్డ్ ఈ లూప్ హోల్ ని తీసుకుని, అంటే చూడండి మీరు ఒక షాప్ పెట్టారు, మీరు అందులో పెన్స్ అమ్ముతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు అక్కడ వెంటనే మనం ట్రాన్సాక్షన్, ఒక పెన్ మీరు ఒక 10 pens ఒకళ్ళు మీ దగ్గరకు వచ్చి కొన్నారు. ఓకే, సో 10 pens కి వాళ్ళు మనీ ఇస్తారు, మీరు ఆ 10 pens వాళ్ళకి ఇస్తారు. బట్ ఏంటంటే ఒక సప్లయర్, ఒక మీ కస్టమర్ ఒకరు ఉన్నారు, ఆయన 10,000 pens కొంటారు. సో మీరు ఏం చేస్తారు వాళ్ళకి తర్వాత మనీ ఇవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద మంత్ మనీ ఇవ్వచ్చు అని చెప్పి, అలాంటి బిగ్ క్లయింట్ కాబట్టి వాళ్ళకి ముందు ప్రొడక్ట్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత మనీ తీసుకుంటారు. సో దీన్ని బట్ మీరేంటంటే ఈ రోజు మీరు సేల్ చేశారు కాబట్టి ఈ రోజే మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మీరు మనీ ఇంకా తీసుకోకముందే ఇది రెవెన్యూస్ లో చూపిస్తారు అనమాట. సో అది మనకి ఈ అకౌంటింగ్ సిస్టమ్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇలా చేయటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, జనరల్గా ఎక్కువ స్టఫ్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ది ఛానల్ స్టఫింగ్లో ఎక్కువ మీకు అవసరం కన్నా ఎక్కువ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం కన్నా ఎక్కువ ఆ గూడ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో మీ దగ్గర ఉంచండి అని చెప్పి అవసరం కన్నా మించిన, అప్పుడు అంటే కస్టమర్స్ కి అవసరం కన్నా ఎక్కువ ఉన్న సేల్స్ ని వాళ్ళ రెవెన్యూస్ ని బిల్డప్ చేస్తారనమాట. సో ఇప్పుడు 10 వస్తువులు అవసరం ఉంటే 100 వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి, సో ఈ 100 వస్తువులు మాకు ఇక్కడ నుంచి మా గోడౌన్ నుంచి వెళ్ళిపోయినాయి అని చెప్పి వాటిని రెవెన్యూస్ లో చూపించడానికి ఆస్కారం ఉంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన దానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనేవాడు మీకు డబ్బులు, ఈ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఆ డబ్బులు ఇవ్వడాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారనమాట వీళ్ళు ఏంటంటే. సో ఆ క్రెడిట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, ఎందుకంటే ఆ ప్రొడక్ట్ కి డిమాండ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ కి డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తారు, ఆ డిమాండ్ లేనప్పుడు ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోదు. బట్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, పర్లేదు మీరు మా ప్రొడక్ట్ తీసుకోండి, లాంగ్ ఇప్పుడే మనీ పే చేయవసరం లేదు, 3 months మనీ పే చేయవసరం లేదు, 6 months మనీ పే చేయండి అని. సో దీనివల్ల ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తారు, ఈ ఇలా సేల్ చేసామని చెప్పి వాటిల్ని రెవెన్యూస్ లో చూపించడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని కుకింగ్ ఆఫ్ బుక్స్ అంటారు. సో అంటే ఇన్ఫ్లేట్ చేస్తున్నారనమాట, రెవెన్యూస్ లేని రెవెన్యూస్ ని సృష్టిస్తున్నారు, లేని సేల్స్ ని సృష్టిస్తున్నారనమాట. సో అలాంటప్పుడు ఎలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాంటి కంపెనీస్ ని ఎస్పెషల్లీ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనడానికి ఈ రేషియో మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇంతకు ముందు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయటం, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడటంలో చేశాను. సో ఇది కూడా సిమిలర్ టు ద ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫ్రెండ్స్. నాకు నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాక, లేకపోతే
లేకపోతే ఆ కంపెనీ గురించి స్టడీ చేస్తున్న నేను ఇంపార్టెంట్ పారామీటర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇది ఫస్ట్ థింగ్ నేను చూసేది ఫైనాన్షియల్ పారామీటర్స్ లో. ఇది నాకు ఫస్ట్, అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా నేను ఫస్ట్ చూస్తాను. సో వీటన్ అంటే చూడండి, స్మాల్ క్యాప్ అని ఒక అనాలిసిస్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఒక అనాలిసిస్ ఉంటుంది, మైక్రో క్యాప్ ఒక అనాలిసిస్ ఉంటుంది, అలాగే లార్జ్ క్యాప్స్ కూడా ఒక డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి అనాలిసిస్ నేను అంటే డిపెండింగ్ అపాన్ ద కంపెనీ నా టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా మారుతుంది. బట్ ఐ విల్ ప్రిఫర్, అంతేగాని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసే కంపెనీస్ ని నేను ప్రిఫర్ చేస్తాను. అలా అని చెప్పి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లేని కంపెనీస్ లో నేను ఇన్వెస్ట్ చేయను అనేది కాదు. సో జనరల్లీ ఐ విల్ ప్రిఫర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ ఫ్రీ క్యాష్ ఫ్లో కంపెనీ. సో మన సబ్స్క్రైబర్స్ కూడా, పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కూడా మోస్ట్లీ మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసే కంపెనీస్, ఇప్పుడు వాల్యుయేషన్స్ చీప్ గా ఉన్న వాల్యుయేషన్స్. సో జనరల్ గా ఈ వాల్యుయేషన్ మెథడ్ లో కూడా డిసిఎఫ్ మెథడ్ అనేది నేను యూజ్ చేస్తాను. సో రాను మీకు గోయింగ్ అహెడ్ ఈ డిసిఎఫ్ మెథడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిసిఎఫ్ మెథడ్ లో చూసి అప్పుడు మనకి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూకి ఏదైతే నియర్ గా ఉన్న, ఇంట్రెన్సిక్ వాల్యూకి డిస్కౌంటెడ్ గా ఉన్న కంపెనీస్ ని నేను మన సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేస్తాను, లెవెల్స్ కూడా చూసి. ఓకే, సో అదనమాట. సో ఆ క్యాష్ ఫ్లో అనేది అంత ఇంపార్టెంట్. సో క్యాష్ ఫ్లోసే మనకి డిసిఎఫ్ మెథడ్ లో కూడా మనకి ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, క్యాష్ ఫ్లోస్ అనేది. సో సింపుల్ గా ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే, సో ఈ రేషియో సిఎఫ్ఓ టు, చూడండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ బై ఎబిటా. సో సింపుల్, ఈ రేషియో మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. సో అందుకనే చూడండి నా వీడియోస్ అన్ని కూడా సింపుల్ గా ఉండటానికి, సింపుల్ టాపిక్స్ మీరు డైజెస్ట్ చేసుకోవటానికి, అంతా కూడా ఇన్వెస్టింగ్ అనేది సింపుల్ గా ఉండటమే, సింపుల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది కూడా వెరీ సింపుల్ రేషియో, మీరు జస్ట్ స్క్రీనర్ యూస్ చేసి, ఒక క్యాలిక్యులేటర్ యూస్ చేసి మీరు ఈ రేషియోస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రేషియో అట్లీస్ట్ 4-5 ఇయర్స్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి, అట్లీస్ట్ 4-5 ఇయర్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ జనరల్ గా ఈ సిఎఫ్ఓ బై ఎబిట్టా మనకి గ్రేటర్ దాన్ 1 ఉంటే బాగుంటుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 లేదనుకోండి, కంటిన్యూస్ గా లాస్ట్ 5 ఇయర్స్ లో లెస్ దాన్ 1 ఉందనుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి, ఈ రేషియో మీరు ప్రతి ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ లాస్ట్ 5 ఇయర్స్ కి. సో లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ కంపెనీ ఈ రేషియో లెస్ దాన్ 1 ఉందంటే అలాంటి కంపెనీస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఓకే, సో ఇక్కడ నేను హ్యావెల్స్ కి క్యాలిక్యులేట్ చేస్తాను, అలాగే ఇంకొక కంపెనీ చూద్దాం, క్వెస్కార్ప్. సో ఈ కంపెనీ కూడా, ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, ఈ కంపెనీ యొక్క సిఎఫ్ఓ బై ఎబిట్టా కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో సింపుల్, మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ రేషియో మనం చూసాం కదా, సిఎఫ్ఓ బై ఎబిట్టా. సో ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. సో ఇది వెరీ సింపుల్, మీరు వెళ్ళి మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో అయినా చూడొచ్చు, లేకపోతే సింపుల్ గా ఇక్కడ మనకి ఈ స్క్రీనర్ లో కూడా చూడొచ్చు. ఇది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఉంది కదా. సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, సో ఫస్ట్ అనమాట ఇక్కడ ఉన్న, చూడండి 1108. సో అది ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్ లో రాసుకోండి, 1108 డివైడెడ్ బై, సో ఎబిట్టా. సో ఎబిట్టా ఏంటి, మనకి ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్, ఆ తర్వాత ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అమార్టైజేషన్ అండ్ ఓకే సో డిప్రిసియేషన్ అనమాట ఎబిట్టా. సో జనరల్ గా మనకు అది ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది కదా, సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని మనం ఎబిట్టా అనుకోవచ్చు. సో సేమ్ మనం రెండింటినీ కూడా అదే. సో ఇక్కడ చూడండి, సో 1192. ఓకే, సో 1108 డివైడెడ్ బై మనకి 1192. ఓకే, సో ఇది 0.929. సో ఆల్మోస్ట్ మనకి దగ్గర దగ్గర 1 ఉంది. ఓకే, సో నో ప్రాబ్లమ్. సో ఇది ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ లోకి వెళ్దాం. సో 2017 చూద్దాం ఇక్కడ, 778. ఓకే, సో లాస్ట్ 5 ఇయర్స్ లో మనం చూస్తాము, లాస్ట్ 5 ఇయర్స్ లో కంటిన్యూస్ గా గ్రేటర్ దాన్ 1 ఉంటే పర్లేదు, బట్ అట్లీస్ట్ 2 ఆర్ 3 టైమ్స్ మనకి గ్రేటర్ దాన్ 1 ఉంటే పర్లేదు. ఓకే, సో ఫస్ట్ టైం మనకి ఉంది, 1 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ 778. ఓకే, అది రాద్దాం ఇక్కడ, 778 మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 2017 లో. సో అలాగే 2017 లో మనకి ఇక్కడ చూడండి ఎబిట్టా చూద్దాం, 807. ఓకే, సో 778 డివైడెడ్ బై 807. ఓకే, సో 96. సో ఇది కూడా 1 ఉంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి, సో థర్డ్ ఇయర్ చూద్దాం, 525. ఓకే,
సో 525. ఓకే, సో ఇక్కడ చూడండి 525, ఆ తర్వాత 2016 కదా మనం ఇప్పుడు చూస్తుంది, డివైడెడ్ బై 987. ఓకే, సో ఇక్కడ చూడండి 0.5 ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ చూడండి 726 ఇది, ఆ తర్వాత ఇది వచ్చేసి 653. ఓకే, సో నెక్స్ట్ ఇదే కదా. ఓకే, 2014 చూద్దాం ఇప్పుడు. ఓకే, 2014 653. ఓకే, 653 డివైడెడ్ బై 2014లో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం 2671. సో ఇది కూడా ఆల్మోస్ట్ 1 ఉంది. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ 1. సో చూసినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ చూసినట్లయితే మనకి 4 టైమ్స్ గ్రేటర్ దాన్ 1 ఉంది. సో ఇలా ఈ కంపెనీలో మనకి హ్యావెల్స్లో ఇలాంటి ప్రాబ్లం ఏది లేదు అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో ఈ బుక్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, వీళ్ళ రెవెన్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నాయి. సో ప్రాబ్లం మనకి ఈ కంపెనీలో కనపడచట్లేదు. సో ఈ క్వెస్క్వార్ప్ పోద్దాం. సో ఈ క్వెస్క్వార్ప్ లో కూడా మనం చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ 2018 చూద్దాం. సో 2018లో మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ సో 109. ఓకే, సో 109 డివైడెడ్ బై, సో 2018లో రెవెన్యూస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూద్దాం. సో 2018 మనం 355 0.3. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ 2018లో ఈ కంపెనీ 0.3 ఫెయిల్ అవటం జరిగింది. సో నెక్స్ట్ 2017లో చూద్దాం. 2017లో మనకి 68. ఓకే, 68 డివైడెడ్ బై 2017లో ఇక్కడ రెవెన్యూ, ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూద్దాం. సో ఇక్కడ 2017లో 240. సో ఇక్కడ కూడా మనకి మళ్ళీ ఇది ఇక్కడ కూడా ఫెయిల్ అయింది, 0.28. ఓకే, వే లో. ఓకే, ఆ తర్వాత ఇలాగే. సో జస్ట్ మనం ఇంకొక 2015లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది కూడా పోయింది. 2016లో కూడా మన నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. సో డైరెక్ట్గా 2015లో చూద్దాం. సో 2015 చూడండి 38. ఓకే, సో 38 డివైడెడ్ బై 2015లో ఇక్కడ చూద్దాం 131. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 0.3. సో కంటిన్యూస్గా ఈ క్వెస్కార్ప్ అనేది మనకి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది, కానీ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది బట్ ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా మనకి క్యాష్ ఫ్లోస్గా జనరేట్ అవ్వట్లేదు. సో ఈ కంపెనీ మన రెడ్ ఫ్లాగ్ అని చెప్పను. సో మీరు ఈ కంపెనీలో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా డీప్గా డిగ్గిన్ చేయాలన్నమాట. సో మోర్ డీటెయిల్స్ మీరు ఈ కంపెనీ ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఎందుకు వీళ్ళు క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేకపోతున్నారు, సో ఎందుకు ఎక్కడ ఈ కంపెనీకి ప్రాబ్లం ఉంది అనే విషయాల్ని మీరు డీప్గా డిగ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, సో సెలెక్ట్ చేసుకునే ముందు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఈ క్యాష్ ఫ్లో మనకి ఫ్రీ సిఎఫ్ఓ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ డివైడెడ్ బై ఎబిట్టా ఈ రేషియో యూజ్ చేసుకుని, సో ఆల్ ద ప్రాఫిట్స్ ఇట్స్ జనరేటింగ్, సో ఆల్ ద ప్రాఫిట్స్ అండ్ ఆల్ ద రెవెన్యూస్ ఇట్స్ జనరేటింగ్ వెదర్ దే ఆర్ కన్వర్టెడ్ టు క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ అనే దానికి ఈ రేషియో మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రేషియోని కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను డెట్ బర్డెన్ రేషియోతో పాటు, అలాగే మిగతా సాల్వెన్సీ రేషియోస్ ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఆ రేషియోస్తో పాటు ఈ రేషియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ అలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయటం వల్ల ఏమవుతుందంటే, సో ఇలాంటి ఆర్టిఫిషియల్గా కుక్ చేసే కంపెనీస్, ఓకే, సో ఆర్టిఫిషియల్గా కుక్ చేసే కంపెనీస్, ఆర్టిఫిషియల్గా రెవెన్యూస్ని చూపించే కంపెనీస్ని మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. సో దేర్ బై ఇంక్రీజింగ్ అవర్ ప్రాఫిట్స్ అన్నమాట. సో మంచి కంపెనీస్ని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చెడ్డ కంపెనీస్ని ఈ విధంగా మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి ఫైనాన్షియల్ పారామీటర్స్ని మనం జనరల్గా మనకి ఎవరు కూడా మాట్లాడటం మనం చూడము, బట్ నేను మీకు క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. సో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.